ఈ పరమాన్నం తయారు చేయడానికి ఒక చిన్న గ్లాసు బియ్యం తీసుకున్నానండి ఈ గ్లాసుతో మూడు గ్లాసులు పాలు అలాగే మూడు గ్లాసులు నీళ్లు ఈ మూడు కలిపి అంటే బియ్యం బాగా శుభ్రం చేసిన తర్వాత మూడు గ్లాసులు పాలు మూడు గ్లాసులు నీళ్లు కలిపి ఈ కుండలో ఇలా పెట్టి మూత పెట్టుకుందాం పొంగు వచ్చే వరకు మనం చక్కగా మూత పెట్టుకొని ఉడికించుకుందాం మామూలుగా అయితే పాలు నీళ్ళు కలిపి ఎసరు పెట్టుకొని అవి మరిగిన తర్వాత బియ్యం వేస్తారు కదా ఇలా కుండలో ఈ మూడు కలిపి పెట్టడం వల్ల ఏమీ సమస్య ఉండదండి చక్కగా ఉంటుంది నేను తిని చూసి చెప్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంది ఈ పరమాన్నం సో చూశారు కదా పొంగు వచ్చింది దీనిని మరి కొంచెం సేపు ఇలాగే ఉడికించుకోవాలి దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మూత పెట్టుకొని నిదానంగా తక్కువ మంటలో ఉడికించుకుందాం మీరు చూస్తున్న ఈ కొండ కొత్త కొండ ఈ కొత్త కొండని డైరెక్ట్గా ఇలాగే వండేసుకోకూడదండి ముందు రోజు మనం దాన్ని శుభ్రం చేసి దాన్ని నిండా వాటర్ పెట్టుకొని అలా ఉంచాలి మూత పెట్టి తర్వాత రోజు మళ్ళీ స్టవ్ మీద వాటర్ వేడి నీళ్ళు పెట్టి దాన్ని మరగబెట్టి సిమ్లో పెట్టి మరగబెట్టిన తర్వాత అవి పారబోసేసి మళ్ళీ శుభ్రం చేసుకొని కొండని అప్పుడు మాత్రమే వాడుకోవాలి డైరెక్ట్గా వండేసుకోవడం వల్ల అది పగుళ్ళు వచ్చే ఛాన్స్ ఉంది ఒక్కోసారి మొత్తం విడిపోయే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి కుండ కొనుక్కున్న తర్వాత నీళ్లతో నానబెట్టిన తర్వాత శుభ్రం చేసుకొని మళ్ళీ వేడి నీళ్ళు స్టవ్ మీద పెట్టి చెప్పాను కదా అవి పారబోసేసి తర్వాత శుభ్రం చేసుకుని మనం వాడుకోవాలి చూస్తున్నారు కదా పెద్ద మంటలో కాకుండా చిన్న సిమ్లో పెట్టుకొని చిన్న మంటలో మనం ఇలా ఉడికించుకుంటే చక్కగా ఉడుగుతుంది మెత్తగా అయిపోయిన నో ప్రాబ్లం మీరు చాలాసార్లు గట్టిగా ఉండే పరమాణం తిని ఉంటారు కానీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది జ్యూసీగా ఉంటుంది నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఇప్పుడు మనం బెల్లం చక్కగా చాక్తో కోరుకుందాం దాన్ని మనం ఇందులో కలుపుదాం ఇప్పుడు బెల్లం మీకు ఎక్కువ తీపి తింటే మీకు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేదు కొంచెం తగ్గించి తింటే తక్కువ వేసుకోవచ్చు ఇలా చక్కగా కోరుకొని ఈ మిశ్రమాన్ని మనం ఇలా ఉడికించిన దాంట్లో కలుపుకోవాలి ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే స్టవ్ ఆఫ్ చేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే కలపాలి ఎందుకంటే ఒక్కొక్కసారి విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఈ పాలు కాబట్టి చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో కలుపుకోవాలి ఆల్రెడీ మనం చాక్తో చక్కగా తురిమి పెట్టుకున్నాం కాబట్టి ఈ బెల్లం వేయగానే కరిగిపోతుంది పెద్దగా మనం ఎక్కువసేపు క కలపవలసిన అవసరం లేదు ఇలా దీంట్లో మనం వేసుకుందాం వేసుకొని గరిటితో చక్కగా కలిగి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో యాలక పొడిని వేసి కలుపుదాం మంచి సువాసన టేస్ట్ వస్తుంది తర్వాత ఒక స్పూన్ నెయ్యి కూడా కలుపుదాం మనకి మరింత రుచిని అందిస్తుంది కాబట్టి నేను ఒక స్పూన్ మాత్రం వేస్తున్నాను ఎందుకంటే నేను తక్కువ బియ్యం వండాను కాబట్టి ఒక స్పూన్ వేశాను దీన్ని బాగా ఇలా కలిగి పెట్టుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం అంతేనండి గుమ్మగుమ్మలాడే రుచికరమైన పరమాణం రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్